అని హైలైట్ చేశారు. ఇకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణపై ఈసీ స్పందించాలి, వీటిని ట్యాంపరింగ్ చేయించని గతంలో చంద్రబాబు చెప్పారు, ఆయన సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ చేసి చూపించారు, గతంలో చేసిన వ్యాఖ్యలపై బాబు తన వైఖరి చెప్పాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ అంటూ ఇంకా ఈవీఎంల చుట్టూ సాక్షి తిప్పాలనుకుంటోంది. జనాలు అవి ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీకి అత్యవసర మార్కులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఈవీఎంలు లాంటి కథల్ని జనం నమ్ముతారనుకోవడం అమాయకత్వం. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఇక నిర్ణయాలు ఏకగ్రీవం అంటూ ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతపై దృష్టి సారిస్తాం, సామాన్యుల జీవితాలు కనీస స్థాయికి జోక్యం, ఎన్డీఏ ఎంపీలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకి పేదల సంక్షేమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటుతూ, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది అందుకే మాకు రెట్టింపు సీట్లు, ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవేనిక, చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెహ్రూ సరసన మోడీ అంటూ వరుసగా 3వ సారి ప్రధానమంత్రి అయినాక కాంగ్రెస్ ఇతర పక్షాలని తొలి వ్యక్తిగా ఘనత, అలాగే ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ అంటూ రామ్మోహన్ సహా ప్రచారంలో పలువురు పేర్లు